ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మా ఆడబిడ్డలు కొంతమందికి డౌట్ ఉంది, మరి అన్ని చెప్పిండు, మా ఇండ్ల సంగతి చెప్పలే, ఏం సంగతి అనుకుంటున్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణంలో 1600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ అయితే 1460 పూర్తయినాయి. ఇక్కడే పక్కనే పద్మానగర్ లో ఉగాది తర్వాత 660 ఇండ్లు మీ అందరికి అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న బడ్జెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రకటించినారు, ఇంటి జాగా ఉంటే మీ అందరికీ 3-3 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఈ బడ్జెట్ లో మంజూరు చేయడం జరిగింది. ఇక కరీంనగర్ ప్రత్యేకంగా కాబట్టి అవసరమైతే ఇంకో 2-3 వేల ఇండ్లు అదనంగా ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల నుంచి రాబోతా ఉన్నాయి. 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, 57 ఏళ్ల నుంచే కొత్త పెన్షన్లు కూడా మరి మే గాని జూన్ మాసం నుంచి కానీ మీకు రాబోతా ఉన్నాయి. దగ్గర దగ్గర కొత్తగా మరి కరీంనగర్ లో ఒక 7 నుంచి 8 వేల మందికి కొత్త పెన్షన్లు కూడా రాబోతా ఉన్నాయి. ఇండ్లు, పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, మానేరు రివర్ ఫ్రంట్, కొత్త మార్కెట్లు, ఇక్కడ ఇగో ప్రతి పట్టణం ఆధునికంగా ఉండాలన్న ఉద్దేశంతో మంచి వెజిటేబుల్ నాన్ వెజిటేరియన్ మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మార్కెట్లు కడతా ఉన్నాం. బ్రహ్మాండంగా శ్మశాన వాటికలను కూడా అభివృద్ధి చేస్తూ వైకుంఠ ధామాలు నిర్మాణం చేస్తా ఉన్నాం. వాటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు కరీంనగర్ లో చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది, నేను దాని జోలికి పోను. మరి మనమేమో పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు కమలాకర్ అనేనేమో ఎమ్మెల్యే గెలిచిండు, ఇక ఇంకొక ఆయననేమో మీ కరీంనగర్ ప్రజల పుణ్యం అని చెప్పి ఒక ఆయన ఎంపీ గెలిచిండు. ఎంపీ గెలిచిన ఆయన మీ అందరికీ ఆయన పేరు ఎరికి నేను ఆయన పేరు చెప్ప, ఆ ఎంపీ గారు మరి ఇప్పుడు నేనేమో ఒక 1000 పనులు చెప్పగలుగుతా. ఏమేమి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 1000 పనులు చెప్తా, ఇవ్వ ఈ పనులన్నీ చేసినవని. ఇవాళ వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్న నాడు గతంలో స్మార్ట్ సిటీ స్టేటస్ కూడా ఆయననే ప్రత్యేకంగా కొట్లాడి మరీ పట్టుకొని వచ్చిండు. నేను ఇప్పుడు గెలిచిన ఎంపీని అడుగుతున్నా, కరీంనగర్ ఎంపీని, నువ్వు గెలిచి 3 ఏళ్ళ కనీసం కరీంనగర్ పట్టణం కోసం ఒక 3 కోట్ల పనన్న చేసినవా, దమ్ముంటే చెప్పమని చెప్పి ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏం చేసింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఒక కరీంనగర్కే కాదు, పక్కన సిరిసిల్ల ఉంటుంది, అక్కడ పెద్ద ఎత్తున నేతన్నలు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, వాళ్ళు అడుగుతున్నారు 8 ఏళ్ల నుంచి మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలే అని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి 8 ఏళ్ల నుంచి మొండి చేయి చూపెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, తప్ప చేసింది ఏమీ లేదు. పక్కనే ఉన్నది చొప్పదండి, పోని చొప్పదండికి ఏమన్నా చేసినావా అంటే అక్కడ కూడా చేసింది ఏమీ లేదు. ఎక్కడో ఉన్న గోదావరిని, మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని ఎత్తి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి మన ఎస్ఆర్ఎస్పీ కానీ, మన లోవర్ మానేర్ డ్యామ్ కానీ, మిడ్ మానేర్ డ్యామ్ కానీ, పైన ఉండే అప్పర్ మానేర్ డ్యామ్ కానీ, పూర్వ కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. పోని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జాతీయ హోదా ఇయ్యమని కనీసం ఒక్కసారన్న నోరు విప్పి అడిగిండా కరీంనగర్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారన్న నోరు తెరిచిండా పార్లమెంట్లో? బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా హుజూరాబాద్ కు, హుస్నాబాద్ కు, మా చొప్పదండికి, మానకొండూరుకి, సిరిసిల్లకి, వేములవాడకి, కరీంనగర్ కి నీళ్లు వస్తున్నాయి, తాగునీరు, సాగునీరు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమని చెప్పి ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిండా ఈ కరీంనగర్ ఎంపీ గారు. ఒక్కటంటే ఒక్కసారి కరీంనగర్ కు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక్క కాలేజ్ తెచ్చినవా నువ్వు? IIIT అడిగినాం మేము ఆనాడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు. ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడినవా కరీంనగర్ యువత గురించి? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినవా? ఒక IIIT తెచ్చినవా? ఒక IIT తెచ్చినవా? ఒక పాలిటెక్నిక్ అనేది తెచ్చినవా? ఆఖరికి ఏది లేదు. తెల్లారి లేస్తే డబ్బల రాళ్ళే చూపినట్టు ఒకటే లొల్లి, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. నీకు అది కూడా పోనీ, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం అంటావు. ఒక గుడైనా తెచ్చినవా? కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం గుడి, అది కూడా మళ్ళా గంగుల కమలాకర్ అన్ననే పట్టుబట్టి 10 ఎకరాల్లో బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణం చేస్తున్నది మా గంగుల కమలాకర్ అన్న. ఏం చేతనైతుంది నీకు? తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారు లేస్తే విషం జిమ్ముడు, పనికిమాలిన మాటలు మాట్లాడుడు తప్ప 3 ఏళ్లలో కరీంనగర్ ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటి, పనికొచ్చే పని ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి చేసినవా?
మా హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో హుజూరాబాద్ లో నేత కార్మికులు ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మాకు చేనేత సమూహాలు కావాలి, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ కావాలని అడుగుతున్నారు. తెచ్చినవా? ఇక్కడ పక్కనే మానకొండూరులో నేదునూరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెడతాం అని జాగగుంజుకున్నది రైతుల దగ్గర. ఆ కేంద్ర ప్రభుత్వం మొండి చేయించింది, కొని ఈయననే మన చేస్తారా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. మానకొండూరుకి ఏం చేయలే, కరీంనగర్కి ఏం చేయలే, హుస్నాబాద్కి ఏం చేయలే, హుజూరాబాద్కి ఏం చేయలే, సొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ఏడు నియోజకవర్గాలుంటే నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలా అర పైసా పని చేయలే. మీదికెళ్ళేమో బిల్డప్, పెద్ద పెద్ద మాటలు, డబుల్ ఇంజన్ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అంటాడు. మరి ఇక్కడ డబుల్ ఇంజన్ ఉన్నది కదా, కరీంనగర్లో నువ్వో ఇంజను, మీద ఢిల్లీలో మోడీ ఇంకో ఇంజను. డబుల్ ఇంజన్ ఉంది కదా, నువ్వు పేద గొప్పోడివి కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మార్కెట్లో నీకు బాగా గిరాకుంది, ఢిల్లీలో నీకు బాగా పెతారు ఉన్నది కదా, మరి ఏం పీకినవు కరీంనగర్లో మూడేళ్లలో నేను అడుగుతున్నా. ఈరోజు మూడు పైసలు పనిచేసినవా కరీంనగర్లో, ఏ వర్గానికి ఏం చేసినావు? మా యువకుల కోసం ఒక కాలేజ్ తెచ్చినవా, రైతుల కోసం కాళేశ్వరం తెచ్చినవా, కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చినవా, నేత కార్మికుల కోసం ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ తెచ్చినవా, బ్లాక్ లెవెల్లో కనీసం ఒక సమూహం జమ్మికుంటలను హుజూరాబాద్ లో తెచ్చినవా, పోని నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం తెచ్చినవా, ఏం చేసినావు నువ్వు అని అడుగుతున్నా మూడేళ్లుగా. ఎంతసేపు పిల్లగాళ్ళ మనసు ఎడగొట్టుడు, పనికిమాలిన మాటలు మాట్లాడుడు, ముస్లింలందరూ దేశానికి దుష్మనులు అన్నట్టు, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుడు తెల్లారలేస్తే, ఇది తప్ప మతమనే పిచ్చెక్కిచ్చుడు తప్ప సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ కరీంనగర్ ప్రజలకు, ఇక్కడి పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చే ఒక్క పని చేసినవా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, బాధతో అడుగుతా ఉన్నా. ఎంతసేపు విషం నింపుడు, విషం చిమ్ముడు, ఇది మాత్రమే కాదు రాజకీయం అంటే. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఎందుకు గలీజు మాటలు మాట్లాడు, ఎందుకు తెల్లారలేస్తే తిట్టుకునుడు, పని చేద్దాం. మేము రూపాయి తెస్తే మేము చిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిన్న ప్రభుత్వం, మేము చిన్నోళ్ళం. మేము రూపాయి తెస్తే మీరేమో పెద్ద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు 4 రూపాయలు తేవాలి, తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి. మేము 2000 పెన్షన్ ఇస్తే మీరు దానికి ఇంకొక 4000 అదనంగా ఇచ్చి 6000 రూపాయల పెన్షన్ ఇచ్చి భారతదేశంలో పేద ప్రజల మనసు గెలుచుకోవాలి. మేము దళిత బంధు 10 లక్షలు ఇస్తే మీరు ఇంకొక 10 లక్షలు తెచ్చిచ్చి ఆ దళితుల మనసు గెలుచుకోవాలి. అంతేగాని తెల్లారులేస్తే ఇది మాదే అది మాదే అన్ని పనికిమాలిన మాటలు, పనికిమాలిన కోతలు, వీటితోని కడుపు నిండదు. మతమనే పిచ్చి కడుపు నింపది. దయచేసి మా అన్నలకు తమ్ముళ్లకు కరీంనగర్ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రగతి పథంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దూసుకొని పోతా ఉన్నది. భారతదేశానికి బువ్వబెట్టే మొదటి 4 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉన్నది, మనందరికీ గర్వకారణం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకోకాడ ఇంకోకాడ, నార్త్ ఇండియాలో ఎక్కడో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అందులో తెలంగాణ బిడ్డల రక్తం చెమట కూడా అందులో ఇమిడి ఉన్నది. మనం ఇవాళ దేశానికి బువ్వ పెడుతున్నాం తప్ప వాళ్ళు మనకి ఇస్తున్నది ఏమీ లేదు. మనం రూపాయి పన్ను రూపంలో కడితే ఆటాన వాపసు మనకు వస్తున్నది, మిగతా ఆటాన ఎక్కడెక్కడో తిరుగుతున్నది, యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో. అందుకే ఇక్కడ ఉన్న తమ్ములందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు మాట్లాడే మాటలు డొల్ల మాటలు. ఈ బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు అసమర్థులు. అడ్డిమారి గుడ్డి దెబ్బ, మా కమలాకరణ చేతిలో ఓడిపోయాడు, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆనాడు ఏదో గాడుపు కొట్టి అడ్డిమారి గుడ్డి దెబ్బలా ఎంపీ అయి తంత గారెల బుట్టలో పడ్డట్టు పోయి ఆడ పడ్డాడు. ఇక దానికి ఇక ఆగుడు లేదు, నీళ్ళుగుడే నీళ్ళుగుడు తెల్లారలేస్తే. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా, బాగా మాట్లాడుతున్నావు, బాగా డైలాగులు కొడుతున్నావు, దమ్ముంటే మళ్ళా కరీంనగర్ల గంగుల కమలాకర్ మీద పోటీ చేయి, పోటీ చేసి గెలిచి చూపెట్టని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. గిన్ని పనులు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి తెల్లారులేస్తే ఇక్కడనే అందరి మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు అందరి కడుపులో, మరి ఒక అందరి తల్లో నాలికలాగా, అందరికీ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అందుబాటులో ఉండే కమలాకర్ గారిని నేను వచ్చేటప్పుడు అడిగిన, అన్న పోయిన 2 సార్లు నీ మెజారిటీ ఎంత? నేను అడిగిన, అడిగితే అన్నయ్య చెప్పిండు, మొన్నటిసారి 15,000, అది వరకు 32,000, ఒకసారి 32 వచ్చింది 2014లో, మొన్న తాప 15 వచ్చిందట. ఈసారి ఖచ్చితంగా కరీంనగర్లో ఒకటే రోజు 1,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా ప్రారంభించుకున్నాం, తొందరలో పూర్తి చేస్తాం. ఈసారి కమలాకర్ గారిని 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి తిరుగులేని విధంగా శాసనసభకు పంపే దిశగా మీ అందరి తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యంగా వచ్చినందుకు మా అక్కలు చెల్లెళ్ళు మన్నించాలని చెప్పి కూడా కోరుకుంటూ, పేరు పేరున అందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జై తెలంగాణ.